ఓం నమో వెంకటేశయ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం చీనీ నిమ్మ పరిశోధనా స్థానం తిరుపతి ఇక్కడ మా వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి మా ఉపకులపతి గౌరవ ఉపకులపతి డాక్టర్ టి జానకిరామ్ గారి ఆధ్వర్యంలో ఆయన బ్రెయిన్ చైల్డ్ ఈ డ్రై ఫ్లవర్ టెక్నాలజీ అనే ఒక ప్రాజెక్ట్ను తిరుమల తిరుపతి దేవస్థానం మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఉద్యాన విశ్వవిద్యాలయంలో మేము ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కింద తిరుమల తిరుపతి దేవస్థానం వారిని అక్కడ ఈ డ్రైఫ్లవర్ అంటే పూలను స్వామివారి పూలను ఎండబెట్టి ఆ పూలతో వివిధ స్వామివారి వివిధ చిత్రపటాలు మరియు కీ చైన్లు డాలర్లు పేపర్ వెయిట్లు మరియు ఇతర ఇతర వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అన్నింటినీ చేయడానికి ఒక ప్రాజెక్ట్ ఈ తిరుమల తిరుపతి దేవస్థానంతో మనము ఇక్కడ ఈ యూనివర్సిటీ వారు ఎంఓయు చేసుకోవడం జరిగింది ఈ ఎంఓయూలో భాగంగా తిరుమల తిరుపతి చైర్ దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మరియు ఆనాటి ఈఓ జవహర్ రెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో ఈ ఎంఓయూ చేయడం జరిగింది గత సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో సెప్టెంబర్ నెలలో ఈ ఎంఓయు చేయడం జరిగింది గత సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన తేదీ నుండి మహిళా మనులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా దాదాపుగా మూడు వందల యాభై మంది మహిళా మనులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ శిక్షణ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నందరి వివిధ ఆలయాల్లో నుండి మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడికి పూలను పంపడం జరుగుతుంది స్వామివారికి పూజకు స్వామి వారి పూజ సేవకు ఉపయోగించిన ఈ పూలను ఇక్కడికి పంపడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే శిక్షణ పొందారో ఆ మహిళా మనులందరూ వాటిని ఎండబెట్టి ఆ ఎండబెట్టిన పూలతో స్వామివారి వివిధ రూపాలు తయారు చేయడం జరుగుతుంది ఇలా ఎండబెట్టి చేసే దాంట్లో వివిధ పద్ధతులను ఇక్కడ పాటిస్తున్నాము అందులో ఒక పద్ధతి జెల్ ట్రెయింగ్ అలానే ఈ సిలికాజెల్ ట్రెయింగ్లో చేసేటప్పుడు ఇవి ఒక పువ్వు ఎండ ఎండే ఎండేద సమయం దాదాపుగా మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది అలానే ప్రెస్ డ్రయింగ్ అంటే మనము హెర్బేరియం తయారు చేసే పద్ధతిలో మనం చాలామంది చిన్న తరగతుల్లో కూడా నేర్చుకుని ఉంటారు ఇలా హెర్బేరియం తయారు చేసుకునే పద్ధతిలో కూడా ఈ పూలను ఎండబెట్టడం పువ్వు రేకులను ఎండబెట్టడం జరుగుతుంది అలానే ప్రెస్ డ్రయింగ్లో ఇంకొక పద్ధతి ఏంటంటే చెక్క పలకల మధ్యలో ఈ పూలను పెట్టి వాటిని ప్రెస్ చేసి వాటి ద్వారా ఎండు పూలను తయారు చేయడం కూడా ఒక పద్ధతి ఈ మూడు పద్ధతిలో చేసిన పువ్వు రేకులను స్వామివారి చిత్రపటాలను తయారు చేసేదానికి తయ ఇక్కడ శిక్షణ ఇచ్చి వాటితో తయారు చేపిస్తున్నాము ఇలా శిక్షణ పొందిన మహిళలు ప్రతిరోజు ఒకటి నుండి రెండు చిత్రపటాలు వారు చేయడం జరుగుతుంది ఇందులోనే భాగంగా ఇంకొకటి మనకు వచ్చిన పువ్వులను పువ్వును యాసచ్ అలానే సిలికాజెల్లో డ్రై చేసి దాంతో పేపర్ వెయిట్లు కానీ అలానే వాటి నుంచి వచ్చిన రేకులతో కీ చైన్లు మరియు వివిధ ఇతర వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ లైక్ డాలర్స్ తర్వాత పేపర్ స్కేల్స్ అనేటువంటి అటువంటివన్నీ కూడా మనం తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా మహిళా మనుల ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఒక్కొక్క మహిళ ప్రతిరోజు ఒక్క చిత్రపటం చేస్తే వారికి ఇచ్చే ఏ ఫోర్ సైజ్ ఇమేజ్కి ఇచ్చే అమౌంట్ వచ్చేసి వీరికి వేతనంగా మూడు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలా ప్రతి మహిళ ఇక్కడ నూట ఎనభై మంది ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నారు ఈ నూట ఎనభై మంది ప్రతిరోజు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను తిరుమల తిరుపతి దేవస్థానం నందలి వివిధ కౌంటర్లలో మనము అక్కడ విక్రయించడం జరుగుతుంది భక్తులు ఈ అవకాశాన్ని ఇక్కడ తయారు చేసిన చిత్రపటాలను కౌంటర్లలో కూడా కొనేదానికి అవకాశం ఉన్నందున అందరికీ ఎన్నో ఇక్కడి నుంచి విన్నపం చేయడం ఏమంటే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము అలానే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో కంటిన్యూగా మహిళా మనులకు ప్రతీ నెల ఆదాయం వస్తుంది కాబట్టి వారికి కూడా వారి కుటుంబానికి ఇది చేయుతనే మన ప్రభుత్వము అందజేస్తుంది అలానే ఈ ప్రోగ్రాంలో ఒక్కొక్క మహిళ తక్కువలో తక్కువ అనుకుంటే పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు కూడా ప్రతి నెలా సంపాదిస్తున్నారు ఇక్కడ ఇలా చేసుకున్నది ఒకటి ముఖ్యంగా ఆ దేవుడు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కృపే అని చెప్పవచ్చు ఇటువంటి ప్రోగ్రాము చీనీ నిమ్మ పరిశోధనా స్థానం తిరుపతిలో పెట్టినందుకు అలానే ప్రభుత్వం తరపున తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఇక్కడ ఇటువంటి మంచి బృహత్తర కార్యాన్ని చేసేందుకు ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మా మహిళా మనులందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడ శిక్షణ పొందేందుకు ఆల్రెడీ మనము గత సంవత్సరంలో మార్చి వరకు శిక్షణ ఇచ్చిన దాంట్లో భాగంగా చాలామంది మహిళా మనులు ఈ శిక్షణను పొంది కంటిన్యూగా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు తయారు చేస్తున్నారు వీరికి టైమింగ్ అంటూ కానీ లేకపోతే కంపల్షన్ అనేది ఉండదు ఇలా ఎందుకంటే ఒక చిత్రపటాన్ని తయారు చేసేదానికి సర్టన్ అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి వారికి టైమింగ్ అనేది కరెక్ట్గా కాకుండా వారికి ఫ్రీ టైంలో ఎప్పుడైనా వచ్చి ఇక్కడ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలామంది మహిమానులు వారికి ఫ్రీగా ఉండే సమయంలో ఇక్కడికి వచ్చి వారు వారికి తగిన రీతిలో వాళ్ళ పటాలను తయారు చేసుకొని వారి సంపాదన పరంగా కూడా వారి కుటుంబానికి ఇది దోహదపడుతుంది ఇక్కడ తయారు చేసిన మొట్టమొదటి చిత్రపటాన్ని మన గౌరవం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తిరుమల దేవస్థానం నందు మనము ఇవ్వడం జరిగింది గత సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రజెంట్ చేయడం జరిగింది అలానే మన గౌరవ గవర్నర్ గారికి మరియు ఇతర ప్రముఖులకి అందరికీ ఈ శిక్షణ నుండి ఇక్కడ తయారు చేసిన వాటిని ఇవ్వడం జరిగింది ఇది ఇలానే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఇక ముందుకు వెళ్తూ ప్రతి సంవత్సరము ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ అంతా ఇక్కడ నుంచి చేసేదానికి కూడా మేము పరిశోధనలు చేస్తున్నాము అలానే ఇది కలకాలం ఆ దేవదేవుడు అందరిని ఆశించాలని ఆశీర్వదించాలని అలానే ఈ మహిళా మనులందరికీ కూడా చేయుతనివ్వాలనేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరుతూ డ్రైఫ్లవర్ టెక్నాలజీ యూనిట్ ఎండుపూలతో వివిధ ఉత్పత్తులను తయారు చేసే ప్రాజెక్టు దాదాపుగా అక్టోబర్ నుంచి మనము చేస్తున్నాము నవంబర్ డిసెంబర్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఇక్కడ తయారు చేసిన వివిధ ఉత్పత్తులను ఇక్కడి నుంచి అందజేస్తున్నాము ఈ భాగంగా ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు వరకు టోటల్గా ఇరవై రెండు వేల చిత్రపటాలు తయారు చేయడం జరిగింది అలానే వివిధ కీచైన్లు పేపర్ వెయిట్లు తర్వాత ఇతర వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేయడం జరిగింది వాల్యూ పరంగా చూసుకుంటే ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఒక కోటి ఇరవై లక్షల వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఇక్కడ చేయడం జరిగింది దాదాపుగా తిరుమల తిరుపతి దేవస్థానం కౌంటర్ల నుండి దాదాపు యాభై లక్షల రూపాయల ప్రోడక్ట్స్ కూడా అమ్ముడు జరిగింది అలానే ఈ కౌంటర్ల నుండి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున భక్తుల కోరిక మేరకు త్వరగా త్వర త్వరగా తయారు చేసేసి వీటిని అందించడం జరుగుతోంది భక్తులకు కూడా చాలామందికి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసింది మహిళా మనులు చేసేది అందులో దేవదేవుని పాదాల చెంత నుంచి వచ్చిన ఈ పుష్పాలు కాబట్టి వీటికి కూడా తమ తమ భక్తులందరూ తమ ఇండ్లలో పెట్టుకునేందుకు కూడా చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ మరి వారి ఇంట్లో తీసుకెళ్తున్నారు అంటే ఈ ప్రాజెక్ట్లో తయారు చేసేది ఒక బృహత్తర కార్యంగా స్వీకరించాం కాబట్టి దీన్ని ఇక్కడ మహిళా మనులకు మాత్రమే ఈ అవకాశం ఉంది ఈ మహిళా మనులు తయారు చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఈ ఉత్పత్తులను తిరుమల తిరుపతి దేవస్థానం వారి కౌంటర్ల నుండి మేము ఇవ్వడం జరుగుతుంది ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున మనము తయారు చేసి భక్తులకు అందజేస్తున్నాము ఈ అవకాశాన్ని కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం తర్వాత తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడ తయారు చేసిన ఫ్రేమ్స్ టోటల్గా ఎండు ఎండు పూలు కాబట్టి అంటే మనము తీసుకున్న ఫ్రెష్ ఫ్లవర్స్ నుంచి వీటిని ఎండబెట్టిన తర్వాతనే ఫ్రేమ్స్ తయారు చేస్తాం కాబట్టి ఒక్కొక్క ఫ్రేమ్ చేసిన తర్వాత అంటే ఫ్రేమ్ లోపలికి మాయిశ్చర్ ఎటువంటి తేమ లోపలికి పోకుండా ఉండేంత వరకు ఇవి కలకాలం అలానే ఉంటాయి అలానే ఎక్స్పెక్టేషన్ డిపెండ్స్ ఆన్ ఫ్లవర్ అంటే వాటిని ఎండబెట్టిన పద్ధతి తర్వాత పూరేకుల్లో ఉండే మాయిశ్చర్ను బట్టి ఇది దాదాపుగా పది సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాలు కూడా ఏమీ కాకుండా అలానే ఉంటాయి అదే రెజిన్ ప్రోడక్ట్లు అయితే ఏవంటే మన పేపర్ వెయిట్లు కానీ కీ చైన్లు కానీ ఇవి కలకాలం అలానే ఉంటాయి వీటికి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇవి ఎటువంటి చెక్కు చెదరవు అలానే ఈ విషయానికి ఇమేజెస్ ప్రిపరేషన్ విద్య విషయానికి వస్తే ఇవి మేము మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఏమీ కాకుండా ఉంటాయి అనేసి మేము ఆశిస్తున్నాం నా పేరు భానుప్రియ నేను పేరూరు పేరూరు నుంచి వచ్చాము ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన మూడు రోజుల తర్వాత నేర్చుకున్నాము నేర్చుకున్న దానివల్ల మేము ఇక్కడ బాగా ఫ్రేమ్స్ తయారు చేసుకోవడం జరుగుతుంది ఇది చేయడం వల్ల నాకు దేవుడు ఇచ్చిన అవకాశం అనుకొని మేము చేస్తున్నాము దీనివల్ల నాకు ఆదాయంతో పాటి ఆదాయము నాకు మనశ్శాంతి ఇంట్లో వాళ్ళు కూడా రోజు కూర్చొని తింటాండవు ఇలాంటి మాటలు అన్నీ లేకుండా మేము బాగా చేసుకుంటాన్నాము ఫస్ట్ ఐదు వేలు వరకు తీసాను ప్రతి నెల పెంచుకుంటూ పెంచుకుంటూ దాదాపు ఇప్పుడు పదహైదు వేలు వరకు తీసుకుంటున్నాము దీనివల్ల మాకు ఎవరికి ఇబ్బంది ఏమీ లేదు బాగా చేసుకుంటున్నాం సార్ దేవుడు కృప చాలా వరకు ఉంది దీన్ని ఇంకా చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సరే ఓం నమో వెంకటేశయ్య నేను జనార్దన్ కాలనీ నుంచి వస్తాను నా పేరు హంస నేను ఇప్పుడు దగ్గర దగ్గర ఎనిమిది నెలలు దాకా సార్ మా ఈ వర్క్ చేసేదానికి మాకు చాలా బాగుంది అనుకూలంగా ఉంది పైగా మాకు దగ్గర ఏదో సంపాదించుకుంటాను పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు దాకా కూడా సంపాదించినాం సార్ మేము మేము ముందుకు ఇప్పటికీ పర్వాలేదు సార్ బాగా చేయగలుగుతున్నాము మాకు అన్ని విధాలా బాగుంది వర్క్ పైగా ఈ దేవుడు పని అనేది దేవుడు కార్యం కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది చేసేదానికి మేము వచ్చేసుకుంటాం సార్ మాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ దేవుడి పూలనేది గుడికి పోతేనే మాకు దొరుకుతుంది మాకు అట్లా కాదు ఇప్పుడు ఇక్కడికి వస్తే మాకు దేవుడి దగ్గర నుంచి మేము తాకి చేసేది అనేది మాకు పూర్వజన్మ లాగా భావిస్తుంది సార్ ఇక్కడ మాకు సెప్టెంబర్లో స్టార్ట్ చేసేది సార్ ఈ వర్క్ మేము ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మేము భయపడ్డాం ఇది నేర్చుకోవడం చాలా కష్టమేమో అనిపించింది వన్ మంత్ తర్వాత మేము బాగా చేయగలిగాం రోజుకు ఒకటి చేయగలం అనుకున్న వాళ్ళం రోజుకు రెండు చేయగలిగాం సార్ ఇప్పుడు దీనివల్ల ఈ ఉపాధి వల్ల మా పిల్లల్ని మేము బాగా చదివించుకోగలుగుతున్నాము బయట ఈ ఫ్రేమ్లు మేము అమ్ముతుంటే చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా కూడా ఉంది ఇది చేయడం చాలా కష్టం అనిపించినా రాను రాను మాకే ఈజీ అనిపించింది సార్ ఫస్ట్లో చాలా ఇబ్బంది అనిపించింది చేయగలం నిలిచిపోదాము అని ఆలోచించాం చాలా ఇబ్బందిగా ఉంది చేయలేము అని మాకు మేమే అనుకొని చేయంగా చేయంగా మాకే ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మాకు ఇంట్రెస్ట్ చాలా వచ్చింది దీన్ని వదులుకొని ఉండలేక కంపల్సరీ వస్తున్నాము మా కష్టాన్ని బయట కొంటుంటే మాకు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాం సార్ బయట అమ్ముతున్నప్పుడు దీన్ని చూస్తుంటే ఇంత ప్రోగ్రెస్ ఉంటుందా అని మాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఒక్కోసారి ఈ ఉపాధి మా అందరికీ కలిగించాలని ఇంకా తెలియని వాళ్ళకి కూడా తెలపాలని కోరుకుంటున్నాం ఓ నమో వెంకటేశాయ ఇది బా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం భయపడ్డాము తర్వాత తర్వాత అందరం యూనియంగా చేసే లోపల కొంచెం ఈజీ అనిపించింది సారు ప్రోత్సాహము మేడము ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఇంకా కొంచెం ముందుకు సాగి సాగలుగుతా ఉన్నాము దీనివల్ల చాలా మా పిల్లలకు కానీ అందరికీ ఉపయోగపడతా ఉంది వాళ్ళ ఫీజులు కట్టుకోవడం కానీ చేయడం కానీ చాలా మాకు గర్వంగా కూడా ఉందన్నమాట లేడీసు ఇది కూడా చేయగలుగుతాను ఇంట్లో కూడా చదువు లేని వాళ్ళకి కూడా ఇది కానీ చాలామందికి ఇది తెలియట్లేదు ఇంకా కానీ తెలిసిందంటే కనుక చాలామంది వస్తారు చాలామందికి ఉపాధి కల్పించినట్లు కూడా అవుతుంది చాలా ఆనందంగా ఉంది ఒక పక్క స్వామి సేవ అనుకుంటా ఉన్నాము ఒక పక్క మాకు ఇది కూడా వస్తుంది అమౌంట్ కూడా వస్తుంది అని కూడా చాలా ఆనందం వేస్తుంది మాకు